హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనిపిస్తున్న వెహికల్ అయితే ఎలక్ట్రిక్ వెహికల్ అన్నమాట. ఈ వెహికల్ చూడండి, సేమ్ మన ఓల్డ్ వర్షన్ ఆటో లెక్క ఉందన్నమాట. వైపర్ చూడండి, హ్యాండిల్కి ఇచ్చేసింది డైరెక్ట్గా. ఓకేనా, అది రివర్స్ అంటమా, రివర్స్. ఓకేనా, ఎక్సలేటర్ సేమ్ ఇచ్చిండు. డాష్ బోర్డ్ మాత్రం మన ఓల్డ్ మోడల్ ఉన్నాయి చూసిర్రా, అంటే 2010 2011 ఆ టైప్లో వెహికల్ ఉన్నట్టు ఉందన్నమాట. వెహికల్ అయితే సూపర్గా ఉంది. ఎక్సలేటర్ అయితే కొద్దికే ఉందన్నమాట. ఇది గంట అంటే ఒకసారి ఛార్జ్ చేస్తే 70 కిలోమీటర్లు నాన్ స్టాప్ అంట. ఓకేనా, ఈ బాడీ డిజిటల్ మీటర్ ఇచ్చిండు అనమాట. మన బైక్ ఉంటుంది చూసినారా, అట్ట ఇచ్చిండు దీనికి. ఈ వీడియో నేను ఒక సైడ్ వెళ్తుంటే రూట్లో ఆగింది, ఒక వీడియో దిద్దామని చెప్పేసి వీడియో తీసినా అనమాట. చూడండి, సేమ్ ఓల్డ్ వర్షన్ ఆటో ఉన్నట్టు ఉందన్నమాట. గ్లాసెస్ కూడా మనకు ఓల్డ్ ఆటోలకు ఉన్నట్టే ఉందన్నమాట. అది సూపర్గా ఉందన్నమాట. ఎంతైనా ఓల్డ్ వర్షన్, ఓల్డ్ బాడీ సూపర్గా ఉంటుంది. క్రాక్ నచ్చిందన్నమాట. ఒకసారి ఛార్జ్ చేస్తే 70 కిలోమీటర్స్ అనమాట. బ్రేక్స్ చూడండి, అప్పి ఆటోకు ఉన్నట్టు ఉన్నాయి అనమాట. అంటే పాత వెహికల్కి సేమ్ అట్టాగే ఉండేవి అవి, ఓల్డ్ వెహికల్కి అట్లాగే ఉండేవి. మొత్తం ఏం వెహికల్ ఏం అంత బరువు లేదు, సింపుల్గా ఉందన్నమాట. పైన టాప్ చూడండి, ఐరన్తో చేశారు అది. ఓకేనా, చూడండి గ్లాస్ కూడా చూడండి. మనకు డబుల్ గ్లాస్ ఇచ్చా, అంటే ట్రిపుల్ గ్లాస్ అనమాట. ఇప్పుడు ఓల్డ్ మోడల్కి ఉంటాయి కదా, అలాగే ఇచ్చిండు గ్లాసు. ఇది చూసుకున్నట్లయితే ఇన్వర్టరు మనం ఛార్జింగ్కి సంబంధించిందనమాట. అవి ఇన్వర్టర్స్ అనమాట. మనం ఛార్జ్ చేసింది అంటే ఇప్పుడు పవర్ పెట్టామనుకో, మొత్తం ఛార్జింగ్ మొత్తం కింద బ్యాటరీ ఉంటుంది, ఆ బ్యాటరీకి కన్వర్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు బ్యాటరీ చూపిస్తారు చూడండి, మీకు కనిపిస్తున్న మొత్తం ఇన్వర్టర్స్ అనమాట. ఇది వైర్ అనమాట, చూడండి సైడ్ కేబుల్ వైరు, అది బ్యాటరీ అనమాట. అక్కడ మీకు కనిపిస్తుంది బ్లాక్గా, అదేమో బ్యాటరీ అనమాట. ఇన్వర్టర్ నుంచి ఛార్జింగ్ ఆ బ్యాటరీకి ఎక్కుతుంది అనమాట. ఓకేనా, దీంట్లో మనం ఎలక్ట్రికల్ ఆటోలో ఎటువంటి హెవీ అంటే బోర్గి అలాంటివి ఉండవు అన్నమాట. ఓన్లీ బ్యాటరీ పోతే కానీ మనకు 20 ముప్పై వేలు తగులుతుంది. దానికి సంబంధించిన ఇంకేం ఉండదు అనమాట ప్రాబ్లం అనేది. ఓకేనా, ఏదైనా మోటార్ పోతే మోటార్ రిపేర్ చేయించుకోవడం అంతే, దానికన్నా ఇంకేం ఉండదు. వీడియోకి నచ్చినది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్.